డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం. ఎవరు సార్? ఏరబ్బా, చుట్టుపక్కల ఒక్క జనాభా కనపట్లా. ఏమన్నా వస్తారే వస్తాం, ఎందుకంటే 150 మంది దాకా ఆ పుస్తకంలో రాసుండరు. అయితే బయటకు వచ్చున్నాము, ఈ లోపల ఎవరన్నా వస్తే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే ఏమంటారు? ఒరే ఎవరు సహా, మనం అనుకుంటున్నామో లేదో, ఆట సప్పమ్మ నాగింది. అదిగో వస్తున్నారు చూడండి, దిగతా ఉండరు. అదిగో దిగ దిగతున్నారు. అదిగో సంచిలో తెచ్చుకు వచ్చారు, నాకు తెలిసి చేపల కూరే. ఇంకంతకుమించి కాక ఇంకేముంటుంది, ఒకసారి వెళ్తా మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మ ఏ ఊరు నుంచి వస్తుండరు? వెంకటగిరి నుంచి వస్తున్నాను. వెంకటగిరి ఆడా, నెల్లూరు టౌన్ ఆడా, ఆ నుంచి వస్తుండరు. సార్ ఇంతకీ చేపల కూర కదా, అదే ఆర్పి అన్న చెప్పాడు మీరు వండుకొని వస్తున్నారు. అవునవును, ఇక్కడ నెల్లూరు చేపలే, నెల్లూరు చింతపండు, నెల్లూరు మామిడికాయ, నెల్లూరు పులుసు, నెల్లూరు నీళ్లు, మొత్తం నెల్లూరు వ్యవహారం అంతా నెల్లూరే. లైవ్ చేప తీసుకుని 3 మైళ్ళకి వెళ్ళి ఫ్రెష్ గా తీసుకొని వస్తాం. సూపర్ మ్యాటర్ నాయన. ఇదే ఎన్ని కేజీలు తెచ్చారు ఇంతకీ కూర? మేము శాంపిల్ తెచ్చాం. శాంపిల్ అంటే ఒక 4-5 ముక్కల. ఎన్ని గంటలకు లేచి వండారు ఇంతక? మేము 7 గంటలకు లేసాం. 7 గంటలకు లేచి కూర వండుకొని వెంకటగిరి తీసుకొచ్చారు అక్కళ్ళు. అవునండి, నిన్నటి రోజే చూసాము. నైట్ బయలుదేరి నెల్లూరుకి వచ్చేసాం. తెల్లారు లేచి తయారు చేసుకున్నాం. సరే, ఈ పులుసు ఆర్పిఎన్ అంటే టేస్ట్ చేస్తాడు, దాని తర్వాత ఎట్ట నా చేత కూడా టేస్ట్ చేపిస్తాడు. ఆడిషన్ సెలెక్ట్ అయితే హైదరాబాద్ పోతారా? తర్వాత ఆలోచిస్తానులే. తర్వాత ఆలోచిస్తారు అంటే ప్రస్తుతానికి అయితే ఈ టాలెంట్ చూపించడానికి వచ్చారు అయ్యాడక? సరే బాండి, అయితే ఇంకా లోపలికి బాండి. లేట్ అయింది బాండి, లోపలికి బాండి. ఆడ పెట్టండి, చూడండి అయ్యా వస్తా ఉన్నారు. ఒక్కొక్కరు కదిలి వస్తుండరు మధ్యలో, మనం ఎందుకు లేవాలి. బాగుండండి. ఎవరు సో? 6 నెంబర్ వచ్చింది, అదే దబ్బర్లో వండుకొని వచ్చినారు. శుద్ధంగా డీజిల్ వేసుకొని పులుసు చూస్తే చిక్కగా కనిపిస్తుంది. అబ్బా ఎయ్ వేసుకో, మామిడి దెబ్బలు గీడి దెబ్బలు వేసుకొని. అదయ్యా నెల్లూరు చేపల పులుసు అంటే ఆ రంగు, ఆ వాసన, రుచి. అదిగొద్దుకో మామిడి దెబ్బ వేసుకో. అయ్యి ఎయ్ అది పులుసులో మామిడి దెబ్బ పడితే నీ వ్యవహారం. ఇంకా అన్న బాగుంది వాసన. అంటే మనం ఆరుదాకా పెట్టబల్ల మనకి తెలుస్తుందిలే, బయటకు కొడుతుంది స్మెల్. ఏ విధంగా ఉంది అక్క, వెంకటకి నుంచి రావడం ఏ విధంగా ఉంది అక్కడికి? ఏం సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. చేపల కూర నీ చేతితో తీసుకొచ్చేసావు చూడండి, టేస్ట్ చూడండి. టేస్ట్ చూడాలా? సరే ఏదో కొంచెం. అబ్బా అన్నా అర్జెంట్గా ఏమని హైదరాబాద్ తీసుకోబో. మా కమ్మటి వాసన సామే, రుచి కూడా అదిరిపోయింది. అసలు 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 ఏం చెప్తారు ఇప్పుడు మా నాన్న రానిపోయినా? బాగుంది, అబద్ధం కాదు. అసలు మీరు ఎంత నీట్గా ఉన్నారు. మామూలుగా కొంతమంది ఒక కెమెరా పెట్టినప్పుడు చిన్న చిన్న భయం ఆందోళనగా ఉంటారు, అది ఒకటి. ఆ కూరలో ఉన్న దమ్ము ధైర్యమే కెమెరా ముందు నిలబడేటట్టు చేసింది. కొంతమంది సాటుగా వెళ్ళిపోతారు అట్లా. ఆటోలో దిగడం, ఆటోమేటిక్గా పెట్టడం, కూర అదిరిపోయింది. మా అమ్మమ్మ హైదరాబాద్కి వస్తుంది. కాదు నాయనా, నేను మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు చూసా, మీ నెంబర్ దొరికితే చేపల కూర వెరైటీ పెడతామనుకోండి, నెంబర్ దొరకల. సరే నిన్నటి రోజు చూడటమే, నిన్న గుడికి వెళ్ళి వచ్చాము, రావటమే చూసాము. రాత్రి బయలుదేరి వచ్చేసి సరే ఇట్టయినా అబ్బాయితో కలుసుకొని చూపెట్టాలా. అంటే మీరు హైదరాబాద్ లో చేస్తున్నారు, మాకు కలిసి వస్తుంది మీరు వస్తే. మీకు పర్మినెంట్ కాదు, మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటారు 2 రోజులు రండి. ఎందుకంటే ఈ వయసులో హైదరాబాద్కు రావడం, మీకు కుటుంబం ఉంటుంది, నేనేం ఫీల్ అవ్వడంలే. మీరు 2 రోజులు ఉండాలనుకుంటే 2 రోజులు ఉండొచ్చు. మీ సేవలు కూడా నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు చాలా అవసరం. మీకు నచ్చింది అనుకోండి, ఆ వాతావరణం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి చేపల పులుసు నీట్గా అంత శుభ్రంగా చేసి ఇచ్చారు, వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సరేలేండి, సో ఆలోచిస్తాం. ఓకేనా, ఆలోచించి చెప్పండి. అయ్యా మీరేమని అనుకోండి, జనాలే వస్తూ ఉండరు, ఇక్కడ బాక్సులు పెరగతుండయి, నెంబర్లు కూడా పెరగతూ ఉండయి. ఏంది ఇదే 9వ నెంబర్? ఇది ఇందాక 5 చెప్పిల్లా, 5, 6, 7, 8, 9. ఈ కాసేపట్లోనే చూడండి, డబ్బాలు పెరగతున్నాయి. ఇంకా కాసేపటికి ఈ టేబుల్ కూడా సరిపోయి, ఇంకా బయట వెళ్ళాల్సిందే. సరే పక్కనే అక్కలు ఉన్నారు, అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. యా నుంచి వస్తున్నారు మీరు? మాది నెల్లూరు అండి. నెల్లూరే లోకల్? ఏం చేపల కూర అంతే? చేపల కూరే గెండా ఏంది అది? బొచ్చ. యా నుంచి తెచ్చి వండారు అయ్యా? సింహపూర్ కట్స్ అక్కడ నుంచి తీసుకున్నా అన్న. మొన్న మనం చేసాం కదన్నా ఆర్పిన్న మాత్రం కాన్సన్ట్రేషన్ కథకన. మాకు దగ్గరే అది షాపు, అక్కడ నుంచి తీసుకొచ్చాము. తీసుకొచ్చి పొయ్యి వెలిగించి పొయ్యి మీద చేసాం. ఎట్లు పొయ్యి మీద? పొయ్యి మీద చేసాం. అంటే స్పెషల్గా చేసాం, బతుకున్న చేప అది. లైవ్ ఫిష్ తీసుకొని ముక్కలు ముక్కలు కోసి ఏడా సింహపురి కట్స్ ఆడిని చేసుకుని కూర వండుకొని తెచ్చారు. అక్క ముందు హైదరాబాద్కి వెళ్తారా లేదా, అది కావాలా? ఖచ్చితంగా వెళ్తాను. నేను వెళ్తారు అన్న సెలెక్ట్ చేస్తే ఇంకా మీరు వెళ్ళిపోవడం హైదరాబాద్ రెడీ. ఎన్ని రోజులైనా ఇబ్బందులే, ఎందుకంటే
సంవత్సరాలైనా ఉంటారు. ఆర్పి అన్న ఆ విధంగా చేసి పెట్టాడు అంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా. నెల్లూరు చేపల పులుసు అంటే హైదరాబాద్కి వెళ్ళి సార్ షాప్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను నేను. హైదరాబాద్కి వెళ్ళా. ఏంది ఏడు నుంచి హైదరాబాద్కి వెళ్ళారు? మా పిల్లలు ఉన్నారు అక్కడ, వెళ్ళి మా అబ్బాయి తీసుకెళ్లారు. ఆ క్యూ మొత్తం చూసి ఇంత ఫేమస్ అని నెల్లూరు చేపల పులుసు అంటే అని చెప్పి నవ్వుకుంటా మాకు సంత హ్యాపీగా అసలు అసలు అంత సంతోషం అయిపోయింది. చూసా నిన్న వెంటనే కాల్ చేశాను నేను. కాల్ చేసి ఎన్ని గంటలు రావాలమ్మంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఉంటుంది, మీరు ఎప్పుడైనా రండి అంటే కొంచెం పని ఉండింది నాకు బయటకు వెళ్ళిన్నాను. వచ్చే లోపల మా వారు చేపలు తీసుకొచ్చి పెట్టిన్నారు. అది పొయ్యలకిచ్చి చింతపండు కూడా నానబెట్టి ఆయన నానబెట్టి చెల్లిన్నారు డ్యూటీకి. పక్కా ప్లాన్లో వచ్చారయ్యా. మొత్తానికి ఇంత చెప్తున్నారంటే రుచి కూడా బాగానే ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ అయిపోతాను నాకు తెలుసు. సెలెక్ట్ అయితే కంపల్సరీ వెళ్తాను నేను, ఎందుకంటే నెల్లూరు అంటే నాకు కూడా ఇష్టమే కదా, పుట్టి పెరిగిన ఊరు ఇది. ప్రాంతీయ అభిమానం ఏడకి బోదలేక ఆ రక్తంలోనే ఉంటుంది. మా పిల్లలు కూడా వచ్చేయండమ్మా, మేమందరు ఇక్కడే ఉన్నాం కదా, బాబు పాప అక్కడే జాబ్ చేస్తున్నాం అని చెప్పి ఆర్టీసీలో జాబు మా వారికి. నేను అక్క కళ్ళలో చూసిన అక్క కళ్ళలో నీళ్ళు తిరగతున్నాయి. నాకు తెలిసి ఆనంద బాజ్పాల్ అనుకుంటాను. మీరు ఆడుస్తుంటే నాకు కూడా ఒళ్ళు జలకరిస్తా ఉంది, అంటే ఇంత అభిమానం. అన్నగాని ఓకే చేస్తారు, ఎందుకంటే మన నెల్లూరు నుంచి పోయి అంత ఫేమస్ అయినారంటే ఆర్పి అంటే అంత ఇష్టం. ఖచ్చితంగా ఇదే వీళ్ళైతే సెలెక్ట్ అవుతారని నాకు బాగా నమ్మకం ఉంది. ఆ పైలట్ రిజల్ట్ మనం ఇంకా ఈడియోలో చూద్దాం, ఎందుకంటే ల్యాగ్ అయిపోతాం. మాటల్లోనే అర్థమవుతుంది వర్సు ఆ నెల్లూరు మీద ప్రేమ, ఆ చేపల పులుసు మీద ఆప్యాయత బాగా కనపడతానే ఉంది. అక్క కళ్ళల్లో నీళ్ళు తిరగతున్నాయి. అప్పటి నుంచి బాగా చేసేవాళ్ళం, బాగా తినేవాళ్ళం. సముద్రం చేపడు కాల నుంచి వంజరం మొత్తం ఏ చేపలన్నా కథకం చేస్తారు. మసాలా పెట్టి చేయమన్నా పులుసు పెట్టమన్నా మెత్తాలు మసాలా పెట్టి కూడా చేస్తారు, సూపర్గా ఉంటుంది. అట్లా చేయమన్నా చేస్తాం, పులుసు చేయమన్నా చేస్తాం, ఏదైనా రొయ్యల పులుసు సూపర్గా ఉంటుంది. రొయ్యల పులుసు కూడా ఎండ్రకాయల పులుసు కానీ మసాలా కానీ తిన్నప్పటి నుంచి మేము గొమ్మగుండా ఆకలేస్తుంది. నువ్వు చెప్పేదానికి నోరు ఊరిపోతా ఉంది నాకు. పులుసు సూపర్ ఉంటుంది, నేను మామూలుగానే చెప్తాను సూపర్ డోపర్ పంపర్ అని. అక్క మాత్రం అదొక మేళా. ఎవరు తిన్నా సూపర్గా ఉందమ్మా, మీరు మటన్ కూర కానీ చికెన్ కూర కానీ ఏం చేసినా మంచి పేరు వస్తుంది అంతే. హైదరాబాద్ గుంటూరు నుంచి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుంటూరు నుంచి స్క్వాడ్ వస్తారు, వస్తే అది పనిగా డిపార్ట్మెంట్ వాళ్ళు నా చేత చేపిస్తారు. చేపల దగ్గర చేపల కూర కానీ రొయ్యల కూర కానీ ఫ్రై కానీ రొయ్యలు ఫ్రై కానీ చూస్తే అర్థమైపోయిందిలే, అంటే తినబల్లే ఆ కలర్ చూస్తే మనం చెప్పొచ్చు కూర ఎంత బాగుందనేది. మేము మసాలా కూడా సార్, కారం కూడా ఈ ప్యాకెట్లో వేయం సార్, మేము సపరేట్గా ఆడించుకుంటాము. దాంట్లోకి మళ్ళీ సపరేట్గా మెంతులు ఆవాలు ఇవన్నీ వేయించుకుని సపరేట్గా పొడి వేస్తాము దానికి. మీ టేస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అన్న నాకే వస్తలేదు, నా పొట్లకే దోస్తాడు. అయ్యో ప్యాకెట్లు వేస్తున్నారు వాళ్ళ కారం నెల్లూరు చేపలు పులుసు కదా అనుకున్నాం. ప్యాకెట్లు ఎప్పుడు వేయకూడదు, మనం సపరేట్గా ఆడించుకుంటే దాని టేస్టే వేరు సార్, ఇంకా టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నాగేశ్వరమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కావల్ నుంచి వస్తున్నాం. కావల్ నుంచి అట్ట పెట్టారో లేదో చూసారు కదా మొత్తం. అవును అయిపోయింది, అట్టే అట్టే అయిపోవాలని. పెద్దారెడ్డి చేపల పులుసు కూడా అట్లా అయిపోవాలని మా కోరిక. ఇప్పుడు మిమ్మల్ని కానీ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్కి వెళ్ళే ఉద్దేశం ఉందా? ఉందిమా, ఉంది. ఎందుకంటే నా ఫ్యామిలీ వెల్ సెటిల్, నాకు ఒక అమ్మాయి, అమ్మాయి కూడా సెటిల్, నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకు ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నాడు, ఒక అమ్మాయే నాకు. దానివల్ల ఏంటంటే పాప సెటిల్. ఈ చేపల పులుసు ఎందుకు నేను తీసుకున్నాను అని అంటే చేపల పులుసు నాకు చాలా ఇష్టం. ఒక్క శనివారం తప్ప మిగతా రోజులంతా చేపల పులుసే తింటా నేను, చేపల కూరే తింటా. ఏ అయినా అంటే మాకు దగ్గర సముద్రం ఉంది, తుమ్మలపేంట కొత్త సత్రం మాకు దగ్గర ఉంది కాబట్టి మేము చెరువు చేప తినాలన్నా సముద్రం చేప తినాలన్నా మేము అప్పుడప్పుడు ఫ్రెష్ తెచ్చుకొని తినేసేస్తాం అన్నమాట. పులుసు కావాలంటే పులుసు, లేకుంటే ఏపుడు కావాలంటే ఫ్రై, ఏది కావాలంటే అది తినేసేస్తాం. ఒక శనివారం తప్ప మిగతా రోజుల్లో మేము చేపల కూర తింటాం. నేను చేపల కూరకు వీరాభిమానిని కాబట్టి సుమన్ టీవీ ద్వారా నేను తెలుసుకొని నేను ఆర్పి ప్రోగ్రామ్కి రాగలిగాను. అంటే ఇప్పుడు తెచ్చింది మీరు చేప లైవ్ ఫిషా? అది మా బొచ్చ. బొచ్చ పులుసు బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు వండాం అనుకోండి, ఈవినింగ్ లోపల తిన్న వాళ్ళకు కూడా టేస్ట్ దొరుకుతుంది. అది చిన్న చేపల కాడించి పెద్ద చేపల దాకా మనకు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు సమపాళల్లో కానీ వంట చేసుకుంటే మనకు ఈవినింగ్ పక్క రోజు మార్నింగ్ దాకా కూడా ఉంటుంది, దాని టేస్ట్ బాగుంటుంది. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు అంటే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ కోర్లో అంటే అన్నీ కాకపోయినా కొంచెం టేస్ట్ చేశా. మీది అట్టా వేసినా లేదో నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. తర్వాత మీ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుకు వచ్చారు? నెల్లూరు చేపల పులుసు అంటే బయట ఊరు వాళ్ళకి తెలియాలి, ఆర్పి ద్వారా తెలియాలన్నదే నా ముఖ్య ఉద్దేశము.
అందులో మేము చేసిందంటే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి మేము కొద్దిగా లేడీస్ కేర్ తీసుకొని చేస్తాం కాబట్టి తెలంగాణ వాళ్ళకి మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ చేపల పులుసు దొరకదు కాబట్టి మనం సరైన రీతిలో చేసి చేపల పులుసు అందించాలన్నదే నా కోరిక కూడా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా పెడతా, ఇక్కడి నుంచి లేడీస్ వెళ్తున్నారు కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నాను ఆర్పీ గారిని, లేడీస్ వస్తున్నారు కాబట్టి తగు ప్రొటెక్షన్ కావాలి. నువ్వు పెడుతున్నావా, భూ పెడుతున్నావా లేదా మంచిగా చూస్తున్నావా లేదా అని పక్కన పెడితే ప్రొటెక్షన్ అవసరం, తగు ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఆ ఒక్క మాట అడుగుతా నాన్న, నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా మా ఊరు బస్ ఎక్కిచ్చేస్తే చాలు. లేదు లేదమ్మా, మేము ఇలా ఆలోచించినప్పుడే ఉండే ఇంటి వసతి కాడించి అక్కడ కిచెన్ దగ్గర కూడా ప్రాపర్గా వండే ఏదైతే కట్లిపోయి ఉందో మిగతా ఏదైతే పొదునైన వస్తువులు ఉంటాయో వీటన్నిటికి కూడా మేము దగ్గరుండి చూసుకునే పరిస్థితులు ఇస్తున్నాం. ఏదో కకృతి పడి ఇద్దరినే పెట్టి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. మీకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో మేమే స్వయంగా ఉండి, నేను కానీ మా నాయన అక్కడే ఉంటాడు, మేము కలిసి చేస్తున్నాం, ఇద్దరం అక్కడే ఉంటాం, నేను చేసుకుపోయే అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, మేము అందరం కూడా అక్కడే ఎందుకు ఉండదలుచుకుంటున్నాం అంటే మేము షాపులో కనబడే తక్కువ. మీరు ఎప్పుడు గమనించలేదు, ఒకటి రెండు సార్లు తప్ప నేను షాపు నేను కిచెన్లోనే ఉంటాను కాబట్టి మా అమ్మ ఉన్నా మా అక్క ఉన్నా మా చెల్లు ఉన్నా మేము ఎంత కేర్గా ఉంటామో అంతకన్నా ఎక్కువ ఉంటామని మేము బాధ్యతగా మాటిస్తున్నామ్మా. థ్యాంక్స్. తప్పకుండా అమ్మా. జనాలు వస్తున్నారు అంటే ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళందరికీ అది పెడదామని ఊరికి చూపించే లోపల దీంతోపాటు అవి కూడా వేసుకుంది నేనారు. నైట్ కూడా మిగతా ఎవరైతే వస్తారో వాళ్ళే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ లేదు, ఆడవాళ్ళు కూడా చాలా అంటే ఎట్టయినా సరే మంచి చేపలు పులుసు ఇవ్వాలని వాళ్ళ నేర్పరతనం ఉంటుంది కదా, వాళ్ళు కోడలుగా ఉన్నప్పుడు అమ్మగా ఉన్నప్పుడు ఆయన్ని రంగులించి తెచ్చారు, ప్రతి ఒక్కరు హిట్టే, అందరికీ తెలిసింది. ఇంకోటి ఏంటంటే మనం వందల మంది జనాలను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ముందే చెప్పే ఎవరైతే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉండగలిగి అక్కడ ఉండగలిగిన వాళ్ళు మాత్రమే మనకి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికి చాలా పరిస్థితులు ఉంటాయి. సో మనం ఎవరిని ఓయమ్మ అని అనుకోబల్లే, ఎవరు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారని అర్థం. అది కూడా ఈరోజే ఎంతమంది వస్తారో రానండి, ఈరోజు ఫైనల్ చేసేసి హైదరాబాద్కి ఎవరైతే వస్తారో తీసుకెళ్ళిపోతారు అంతవరకే. ఎందుకంటే తెలిసిపోయింది, మొక్క ఉడకడం కానీ మామిడికాయ ఉడకడం కానీ మసాలా వేయడం కానీ వాసన కానీ మందంగా ఉండడం కానీ ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు. ప్రస్తుతానికైతే అదే మ్యాటరు, కానీ పులుసు దబ్బర్లో సుక్క కూడా లేదు ఆ టేస్ట్ కానీ నాకదాం ఉన్నా కానీ. అయితే దీనికి మెయిన్ కారణం నేను మా సత్యన కలిసి చేస్తున్నాం. అయితే ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద స్థలం ఇచ్చి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత రామన్నకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇక్కడ పాపులర్ పర్సన్, ఎవరు నవనిర్మాణ సంఘం తరపున కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్ క్యాటరింగ్ ద్వారా మంచి ఫుడ్ని అందిస్తుంటాడు. పెద్ద పెద్ద మీటింగ్స్కి కానీ పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ బయటకు కానీ అందిస్తాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు ఈ ఆడిషన్స్కి సంబంధించి మొత్తం ఏ వర్క్ ఒప్పుకోకుండా ఎంతో కొంత లాస్ వస్తుందని తెలిసినా కూడా ఇదంతా మనకిచ్చి ఇన్ని ఏర్పాట్లు చేశారు, అందుకని నేను ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఫైనల్గా మనకి అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు చూపిస్తారా? మీరు చూపించేది ఏమీ లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడమే అంతే. ఎందుకంటే ఒకరిని చూపించి చూపించలేదు కదా, మేము ఆల్మోస్ట్ అందరం తీసుకెళ్తాం. సో ఎవరైతే మళ్ళీ కూడా కొన్ని అబ్జెక్షన్స్ వాళ్ళ నుంచి ఉండొచ్చు, ఇప్పుడు ఇంటికి పోయినారు మళ్ళీ వాళ్ళ మనసు మారచ్చు, ఎందుకంటే హైదరాబాద్ కదా. సో వాళ్ళని అన్ని విషయాలని మళ్ళీ పిలిపించి వాళ్ళతో కొంచెం ఒక గంట డిస్కస్ చేసి ఇదమ్మా పరిస్థితి ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని డిస్కస్ చేసి వాళ్ళు మళ్ళీ పూర్తిగా ఎవరైతే అవగాహనగా వస్తారో వాళ్ళనే తీసుకెళ్తాం మనం. ఎందుకంటే మాకు కావాల్సింది 5 మంది అయినా చాలు 10 మంది అయినా చాలు, ఒక 50 మంది వచ్చారు కదా అని చెప్పేసి ముందు మీరు ముందు వచ్చేయండి అని చెప్పి పరిస్థితులకు అక్కడ సర్దుబాటు కాకుండా ఫీల్ అయ్యే పరిస్థితులు మనం కల్పించకూడదు. కాబట్టి ఎవరైతే పూర్తి అవగాహనతో వస్తారో వాళ్ళు మనం తీసుకెళ్తాం, ఎందుకంటే అందరూ బాగా చేశారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. వాళ్ళు మనసావాచ కర్మణ శ్రద్ధతో రాగలిగిన వాళ్ళే వస్తారంతే. ఇప్పుడు ఒక 25 మంది వచ్చారు, ఇంకొక 25 మంది వస్తారు, లేదా ఇంకొక 10 మంది వస్తారు, లేదా 15 మంది వస్తారు అనుకోండి, ఎవరైతే ప్రాపర్గా మనకు నచ్చారో వాళ్ళతో పాటు ఇంకొంతమందిని వాళ్ళు ఆగినా మనం ఏదన్నా ఇబ్బంది వల్ల ఆపినా కూడా నెక్స్ట్ ఏదన్నా బ్రాంచ్ పెట్టినా ఏదన్నా ఇంకొంచెం ముందుకెళ్ళినా ఇంకొంచెం అవకాశం కల్పించాలని అనుకున్నా, అంటే అవకాశం అంటే ఇంకొంచెం మనం జనాలకు ఇవ్వాలని అనుకున్నా కూడా వాళ్ళని కూడా మిగతా లిస్టులో మళ్ళీ విడతలు విడతలుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అందరికీ మనం మాటిస్తున్నాం, అంటే మనం మాట్లాడుకొని వాళ్ళ పరిస్థితులు అవగాహనలో తీసుకొని తీసుకెళ్తాం అంతే. మంచిదన్న, నీకు ఆల్ ది బెస్ట్, నీకు సంతోషం. ఎవరు అది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కెమెరామ్యాన్ సునీల్ అన్నతో సింపోర్ట్స్ నడు సుజిత్ నెల్లూరు నుంచి. థ్యాంక్ యూ.